పదిన్నర గంటల సమయంలో అకస్మాత్తుగా సైడ్ బటన్ ఉంటుంది యూనిట్ వన్లో మటన్ కూరైనాయి. ఆ సందర్భంలో వాటిని ఆర్పడానికి ఫైర్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఆపే ప్రయత్నాన్ని డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు ఫైర్ సిబ్బంది అందరూ కూడా కలిసి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఆ పనులు ఒక్కసారి కాలేదు. ఆ క్రమంలో వాటి ఆపే ప్రయత్నం చేసుకుని చేసిన చాలామంది ఉద్యోగస్తులు గదంగా అక్కడ టైర్ వాళ్ళు పదిహేడు మంది వరకు ఉద్యోగస్తులు 10 మంది వెనక్కి రాగలిగినారు, 9 మంది రాలేకపోయినారు. వెనక్కి వెళ్ళి ఆ 10 మంది వెనక్కి వచ్చిన సమయానికి పైప్ పెద్దగా అవుతుందని చెప్పి ఒక ప్లాంట్ ఆపితే కనుక సేవ్ అవుతుందని చెప్పి ప్లాంట్ ఆపే ప్రయత్నం చేస్తే కూడా మాత్రం సాధ్యం కాకపోవడం బయట ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చి పీజీసీఐ వాళ్ళ రోడ్ డిస్పాచర్ వాళ్ళకి తీసుకొని ఇక్కడి నుంచి పవర్ ఆఫ్ చేయడం ద్వారా ప్లాంట్ను రిపేర్ చేయడం జరిగింది. అయితే ఈ పొగ దట్టంగా రావడంతో శ్వాసకి ఇబ్బంది అయింది. చివరి ప్రారంభంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు బయట రాగలిగారు. ఇంకా ఒక 7 ఎంతో ఉద్యోగస్తున్నారు. ఇద్దరు బ్యాటరీస్ ఏదైతే అమర్ రాజా గుడికి బ్యాటరీ సప్లై చేస్తూ ఉన్నప్పుడు బ్యాటరీస్ రిపేర్ చేస్తూ ఉన్నారు. సర్వీసింగ్ చేయడానికి వచ్చిన వారిని ఎట్లా కాపాడని ప్రయత్నమే దాని గురించి ఆలోచన చేస్తాం. ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అట్లనే టన్నెల్ పనిచేస్తా ఉన్న జేపీ కంపెనీ వారి సాయం తీసుకొని వారి గొడవలు కూడా పంపించడం జరిగింది. వారిని కూడా లోపల కొంత సుబద్ధతంలో ఉన్నవాళ్ళని తీసుకోవాలి చేస్తాము. అయితే ఇది అనుకోని సంఘటన, ఊహించిన సంఘటన. ఈ రకంగా సమస్య ఎదురవుతుందని గతంలో ఎప్పుడు కూడా ఈ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ చేసే ఎక్కడ కూడా హైడ్రో పవర్ చేసే ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడు కూడా గత చరిత్రలో లేదు. మన దగ్గరే కాదు, ఎక్కడ కూడా జరగలేదు. ఇవి మొదటిసారిగా ఇటువంటి సిచ్యువేషన్ను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే మంటలు రావడం, పొగ రావడం, ఆ పొగ మనల్ని ముందుకు పోనివ్వలేకపోవడం అనేది పెద్ద సమస్య. ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా లోపలికి దూరం వెళ్ళలేకపోతున్నారు. 3 సార్లు ప్రయత్నం చేసి ఫైర్ సిబ్బంది కూడా ఒక లెవెల్ వరకు వెళ్ళగలిగినారు. వెళ్ళగలిగిన వీళ్ళు అక్కడ అన్కాన్షియస్ అవుతూ ఉన్నారు. లక్కీగా డ్రైవర్సు తీసుకువెళ్ళిన వెహికల్ డ్రైవర్సు అంటే ఆక్సిజన్ మాస్క్ ఉండడం వల్ల కొంత ఓపిక చేసుకొని మళ్ళీ కారు రివర్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 సార్లు కూడా ప్రయత్నం చేసింది. అది చీకటి ఉండడం ఒకటి, పొగ దట్టంగా ఉండడం దాంట్లోనే, పొగ శ్వాసకి ఇబ్బంది పెట్టడం అనేది ఎప్పుడో ప్రధానమైన ఆటంకంగా ఉంది. మనం వాళ్ళకి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఎప్పుడు పైకి కూడా మాట్లాడుతూ సిగరెట్ కూడా సంరక్షిస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కువగా కార్బన్తో పనిచేస్తూ ఉంటారు కాబట్టి కుటుంబంలో అక్కడ కూడా మాట్లాడి వాళ్ళ సాయం తీసుకొని బాధించడం సాయం అభివృద్ధి చేస్తాము. వీళ్ళు ఎవరిగా మనం ఎట్లయినా చేరుకోవాలి, సిబ్బందిని ఎట్లా రక్షించాలి అనే కొరకు మొదటి ప్రాధాన్యత వచ్చి దానిపైన దృష్టి చేస్తూ ఉన్నాం. శివశక్తి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా వాళ్ళకి ఏ రకంగానైనా వారిని రక్షించుకోవాలని ప్రయత్నాలున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.